బాలల గురించి మనం బాలల సమావేశంలో పెద్దలం కూర్చున్నాం. మనం కూడా బాలలుగా మారి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. ఈ బాలలు అని మనని మనం ఒకసారి అందరి ముందు పరిచయం చేసుకునేటప్పుడు మనం మనకు సంబంధించినటువంటి బాల్యము, మనకు సంబంధించి బాలల పట్ల అవగాహన ఇవన్నీ కూడా ముచ్చటించుకుంటాం, లేకపోతే వాటిని రేపు బాలల చరిమిలో ఇవాళ మాట్లాడినవి రాస్తాం. దీని వెనుక నాకైతే బాలలు అనగానే నా బాల్యము, నేను చదివి వచ్చిన స్కూలు, నేను పుట్టిన ఊరు, నేనేమైనా ఈ బాలల సాహిత్యంకు సంబంధించిన ఆ రోజుల్లో చదివినప్పుడు నాకు నా మార్గంలో నా జీవిత ప్రయాణంలో అవి నన్ను ఉత్సాహపరిచి నా జీవితంలో ఏమన్నా మార్గం చూపించాయా. ఇవన్నీ కూడా ఇవాళ నాకులాగే వీళ్ళు కూడా మాట్లాడతారు, లేదా వాళ్ళకు సంబంధించిన ప్రత్యేకమైన ఇంకేమైనా కోణాలు ఉంటే దీని పట్ల వాళ్ళు మన ముందు ముచ్చటిస్తారు. ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్, ఈ రకమైనటువంటి మాట్లాడుకోవడం బాలలకు సంబంధించి గత అనేక సంవత్సరాలుగా వేద కుమార్ గారు అనేక విషయాల్లో ఆయన తెలంగాణ ఉద్యమంలో ముందుండి తన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నా కూడా బాలల పట్ల ఆయనకుండేటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, లేకపోతే సమాజంలో బాలల్ని ఎలా నిలబెట్టాలి అనేటువంటి ఒక లోపల ఉండేటువంటి ఒక కాంక్ష, ఇవన్నీ కూడా ఈ బాలలకు సంబంధించినటువంటి విషయాల్లో ఆయన ఎప్పుడు దీన్ని పక్కన పెట్టలేదు. అలా పక్కన పెట్టకుండా ఇవాల్టి వరకు అనేక సందర్భాల్లో ఇదే శనివారం ప్రతి నెల జరుపుతూ వస్తున్నారు. ప్రతి నెల బాలల చెలిమి కూడా వస్తుంది. నేను నా దగ్గరికి వచ్చేటువంటి వారపత్రికలు పత్రికలు వచ్చినప్పుడు ముఖ్యంగా బాలల చెలిమి చదువుతూ ఉంటాను. ఎందుకు చదువుతుంటానంటే పిల్లలైతే పెద్దోళ్ళు అయ్యారు, ఇప్పుడు వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వాళ్ళకుండే వ్యూస్ వాళ్ళకుంటాయి. రాబోయేటువంటి లేదా వచ్చినటువంటి మనవళ్లతో నేను రేపు ఒక ఉపాధ్యాయుడిగా మారాలి, ఒక ఫ్రెండ్గా మారాలి. ఆ ఫ్రెండ్గా మారుతున్న క్రమంలో నా 57 ఏళ్ల క్రితం ఉన్నటువంటి నా అవగాహనతో నా మనవడితో నేను ముచ్చటించలేను. లేదా మారినటువంటి కాలమాన పరిస్థితుల్లో ఒక పిల్లాడు ఏ రకాలైనటువంటి ప్రభావాలతో పెరుగుతుంటాడు, ఆ ప్రభావాలు అతనికి మనకు కొత్తవి, అతనికేమో చాలా ఫ్రెష్గా ఉండేటువంటి. మన సమయంలో టీవీలు లేవు, మన సమయంలో ఇంకేదో సినిమాలకు సంబంధి 70 mmలు లేకపోతే పీవీఆర్ మాల్లు లాంటివి ఆ సినిమాలు లేవు. ఏమన్నా ఉంటే హరికథలు, బుర్రకథలు, లేకపోతే భాగవతాలు ఇవన్నీ చదువుకొని పెరిగినటువంటి తరం. ఆ తరంలో నీకు ఏమైనా ఎప్పుడైనా పుస్తకం చదవాలంటే ఒక స్కూల్లో బుడుగు అనేటువంటి చిన్న పుస్తకము, లేకపోతే చందమామ బాలపిత్ర లాంటి పుస్తకాలు, లేకపోతే చిన్నారి లాంటి మ్యాగజైన్లో ఇవే మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఆ మ్యాగజైన్స్లో ఏముండేది, నీతి కథలు కొన్ని, లేదా భారతంలోంచి కొన్ని, రామాయణంలోంచి కొన్ని, లేదా పంచతంత్రంలోంచి కొన్ని, ఇవన్నీ ఉండటం వల్ల వాటిని చదువుకుంటూ ఏ దామోదరరావు సారో తెలుగు ఆయన మీరు తప్పకుండా భాస్కర శతకం పద్యాలు బట్టి పట్టండి అనేవాడు, సుమతి శతకం పద్యాలు బట్టి పట్టండి, వేమన పద్యాలు బట్టి పట్టండి అని అందరితో వల్లె వేయించేవాడు. వల్లె వేయించడం మాట కూడా పోయింది మనకు, వల్లె వేయించేవాడు. ఎంతమంది ఎన్ని పద్యాలు చెబితే ఆ స్కూల్లో కానీ ఆ ఉన్నటువంటి విద్యార్థుల్లో కానీ అతను ప్రత్యేకంగా గుర్తింపు పొందేవాడు. పద్యాలు నేర్చుకున్న తర్వాత దాని భావం ఏమిటో చెప్పమని ఆ ప్రార్థన ప్లెడ్జ్ జరిగేటువంటి టైంలో ఇక్కడ వాళ్ళ కొత్త పిల్లాడు ఏదో పద్యం చదివాడట, అతను చెప్తాడట అని చెప్పించేవాళ్ళు. ఇదంతా ఎక్సర్సైజ్ ఏమిటి అంటే తను ఒక పిల్లాడిని ఆ పద్యాల వైపు ఆకర్షించడం, ఆ పద్యాల్లో ఉండేటువంటి నీతిని మిగతా పిల్లలకు చెప్పబోవడం, తద్వారా ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్, నువ్వు ఇంట్లో ఇట్లా ఉండాలి, నువ్వు సమాజంలో ఇట్లా ఉండాలి, నువ్వు బయట ఇట్లుండాలి, మిగతా వాళ్ళతో ఇట్లా మాట్లాడాలి, ఇవన్నీ కూడా శతకాల్లో మనకున్నాయి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను, కలుసు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ. ఈ 4 లైన్లలో ఏమర్థం చేసుకున్నాడు ఆ పిల్లాడు? ఆ పిల్లాడు అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని మిగతా అందరికీ చెప్పబోనడం. ఇట్లా పిల్లల పెంపకంలో స్కూళ్ళలో, లేకపోతే ఈ బాలమిత్రులు, చందమామలు, నీ చిన్నారి లాంటి పత్రికలు ఇవన్నీ కూడా చేసినటువంటి సేవ మనం ఇప్పుడు కూడా మన జనరేషన్ మనం చెప్పుకోవద్దు. ఇవాళ నీ పిల్లాడి దగ్గరికి వెళితే ఎంతసేపు
భాస్కర శతకంట వై మమ్మీ ఐ గా విల్ గెట్ 36 మార్క్స్ నో డౌట్ అని అంటాడు. 36 మార్కులకు సంబంధించిన తెలుగే అనుకొని, 36 మార్కులకు సంబంధించినటువంటి విద్యనే అనుకొని భాస్కర శతకాన్ని, సుమతి శతకాన్ని, వాటన్నిటి కూడా మార్కులకు సంబంధించినటువంటి పుస్తకాలుగానే చూస్తున్న పరిస్థితి. అసలు ఆ పుస్తకాల్లో లేకపోతే ఆ పత్రికల్లో అసలు మనం ఎందుకు చదువుకున్నాము? మన జ్ఞానాన్ని పెంచుకోవడం, జ్ఞానము అంటే మనకుండేటువంటి సమాజంలో నడిచే క్రమంలో మనకు అవి వెనకాల బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎప్పుడు ఉంటాయని, ఆ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉండేటువంటి సాహిత్యము ఏదైతే ఉన్నదో అది చదువుకోవడం మానేసిన పిల్లల తరంలో మనం ఉన్నాం. అట్లా ఇవాళ పిల్లల్లో ఏమేమి చదువుకోగలుగుతున్నారు, ఏ రకమైనటువంటి, ఈ మధ్య ప్రసాద్ గారని, సివి ప్రసాద్ గారని పిల్లలతో వర్క్షాపులు లాంటివి చేస్తూ ఉంటాడు. ఆ వర్క్షాపుల్లో పిల్లలారా మీరు ఇట్లా గెంతాలి, మీరు ఇట్లా కథలు చెప్పాలి, మీరు ఇట్లా కవిత్వం చెప్పాలి, మీరు ఇట్లా పాటలు పాడాలి, ఇవన్నీ చెప్పడం ద్వారా ఎక్కడో వెలుగు లోపల మనం పెద్దలంగా ఉండేటువంటి మన మనసులో ఒక ఏదో ఆశ అనేటువంటి వెలుగు, ఆ వెలుగులో పిల్లలు అనేటువంటి వాళ్ళు ఇలా ఈ ప్రాసెస్లో పెరిగితే, ఇలా ఈ పద్ధతిలో పెరిగితే వీళ్ళు రేపు ఆయా కుటుంబాలకు, ఆ కుటుంబాల సమూహమైన సమాజానికి, ఆ సమాజానికి సమూహమైనటువంటి ప్రాంతాలకు, దేశాలకు ఉత్తమమైనటువంటి పౌరులుగా ఈ బాలలు భావి భారత పౌరులుగాను, భావి ప్రపంచ పౌరులుగాను మారుతారనేటువంటి ఉద్దేశం. అటువంటి సమావేశాల్లో, అటువంటి ఒక ఎక్సర్సైజ్లో, అటువంటి మనం చేస్తున్న పనిలో ఈ బాలల చెలిమి యొక్క ఈ సమావేశాలు కూడా అందులో భాగమని అనుకుంటాను. నాకు చిన్నప్పుడు నాకు సంబంధించినటువంటి ఒక అనుభవాన్ని చెప్తాను. నేనేమో, నా పేరేమో యాకూబు, మాదేమో చిన్న 50-60 కుటుంబాలు ఉన్నటువంటి రొట్టమాకరేవ్ అనేటువంటి ఊరు. నేను మొత్తం చదువు అయిపోయి నా ఎంఫిల్ పిహెచ్డీలు అయిపోయేదాకా కూడా మా ఊర్లో కరెంటు లేదు. ఆ బుడ్డి దీపాలు మ్యాక్సిమం ఉంటే లాంతరు. దాంట్లో చదువుకున్నటువంటి కుటుంబాల్లోంచి వచ్చిన వాడిని. స్కూలుకు వెళ్ళాలంటే ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాలి, రావాలి. ఎక్కడా కూడా మాదొక ముస్లిం కుటుంబం ఆ ఊర్లో రొట్టమాకరేవులో, మిగతా అదంతా గిరిజన కుటుంబాలు, అంతా ఇరప, చుంస, ఏపే లాంటి ఇంటి పేర్లు ఉన్నటువంటి గిరిజన కోయ వాళ్ళు. దాని మధ్యలో మేము ఉండేవాళ్ళం. గిరిజన కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళు పాడుకునే పాటలు, అవన్నీ కూడా ఒకవైపున ప్రభావితం చేశాయి. అట్లానే ఈ పండగలకు, పబ్బాలకు వచ్చేటువంటి హరికథలు, భాగవతాలు లేదా బుర్రకథలు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఎవరైనా బుర్రకథకు సంబంధించి పద్యం పాడుతూ ఉంటే ఆ వారం అంతా దాన్ని, ఇప్పుడు మనం ఉర్దూలో అంటాం గుణగుణాయించడం అంటాం, దాన్ని వల్ల వేసుకుంటూ అదే బాలవర్ధిరాజు కథ, బాలడాగమ్మ కథ, కాంబోజిరాజు కథ, మనకి ఇప్పుడు పేర్లు కూడా గుర్తులు ఉండవు మనకి, ఎంతసేపు బొబ్బిలి యుద్ధం అటువంటివి గుర్తుంటాయి తప్ప ఇట్లా బాలనాగమ్మ కథ, కాంబోజిరాజు కథ, ఇటువంటి కూడా కొన్ని బుర్రకథలు. అంత అద్భుతంగా పాడేటువంటి ఆ గొంతుల్లోంచి వచ్చేటువంటి ఆ వీరత్వాన్ని వీరత్వంగా ప్రదర్శించే గొంతు, కరుణను కరుణగా చూపెట్టేటువంటి గొంతు, ఇవన్నీ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో పుట్టి స్కూల్కి వచ్చేసరికి స్కూళ్ళలో దామోదరరావు సారు, దస్తగిరి సార్ అని, ఆ 5th వరకు దస్తగిరి సార్ అని ఆయన ఒక ఆయన తెలుగు పాఠాలు చెప్పేవాడు. ఆ 6th తర్వాత 10th వరకు దామోదరరావు సార్, వీళ్ళిద్దరూ ఇవాళ నేను ఇక్కడ నిలబడి నేను తెలుగు మాట్లాడుతున్నాను లేదా తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నానంటే వాళ్ళిద్దరే కారణమని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే వాళ్ళ వేసిన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంత కాదు. దస్తగిరి సార్ అయితే శ్రావ్యంగా ఆయన పద్యాన్ని ఎత్తుకొని పాడేటువంటి ఆ గొంతు, నువ్వు ఆ పిల్లాడిలో నేను ఎప్పటికైనా ఇట్లా నేను పద్యాన్ని పాడాలి, ఎప్పటికైనా ఈ పద్యంలోని భావాన్ని ఆయనలాగా చెప్పాలని. దామోదరరావు గారు ఆయన ఖమ్మం నుంచి కారేపల్లికి ప్రతి వారం వెళ్ళి వస్తుండేవాడు. ఎందుకు వెళ్తుండేవాడు అంటే, ఈ బాలమిత్రులు ఒక 5 కాపీలు కొనడం, చందమామలు 5 కాపీలు కొనడం, చిన్నారి అనేటువంటి పత్రిక ఒక 5 కాపీలు కొనడం, అవి తన సొంత జీతం డబ్బులతో తెచ్చి ఆయన దగ్గర పెట్టుకొని అతను తన వైపుకు ఆకర్షించేవాడు. అరే నువ్వు బాగా చదువుకుంటే ఇది చదవడానికి ఇస్తా, ఇది నువ్వు బాగా చదువుకుంటే ఇది చదవడానికి ఇస్తా. అట్లా బాలమిత్ర చందమామ చదువుకోవడం వల్ల ఇవాళకి రామాయణ మహాభారతాలు భాగవతంలోని అనేక ఘట్టాలు నేను పాఠం డిగ్రీ పిల్లలకు పాఠం చెప్తున్నా కూడా నాకు గుర్తుండేటువంటిది. నేను ఈ మొదట ప్రధానమైన మహాభారతం కనుక చదువుకోకపోయినా, మొత్తం పూర్తిగా చదువుకోకపోయినా, ఆ సీరియల్గా వచ్చినటువంటి ఆ పత్రికల్లోని ఆ రోజుల్లో చదివిన
వాళ్ళ దుర్యోధనుడు ఫలానా సందర్భంలో ఎట్లా ప్రవర్తించాడు నేను ఎప్పుడైనా క్లాసులో చెబితే దానికి కారణం బాలమిత్ర చందమామే. అట్లా ఒక రీడింగ్ హ్యాబిట్ని వాటి పట్ల నీకు ఒక అవగాహన పెంచడానికి పంచతంత్రంకు సంబంధించి తర్వాత సిలబస్లో నీకు చెన్నై సూరి పంచతంత్రం, మిత్రలాభం, మిత్రభేదం అవి కూడా మీకు బాలమిత్ర చందమామలో ఉండేవి. దాంట్లో ఉంటుంది నీతి కథలు, దాంట్లో ఉండేటువంటి పక్షులు, పక్షులకు సంబంధించిన ప్రవర్తనలు, అవి మాట్లాడుకునే మాటలు, ఇవన్నీ కూడా ఒక ఏమంటారు ఫ్యాంటసీ, ఒక ఫ్యాంటసీ ప్రపంచం ఒకటి నా మొత్తం నా తలలో నా మెదళ్ళలో ఆవరించింది కేవలం అటువంటి పత్రికల వల్ల. ఆ పత్రికలు ఆనాడు లేకపోతే నేను ఒక తెలుగు అధ్యాపకుడిగా నా 30 ఏళ్ల కెరీర్లో నేను పాఠం చెప్పేటప్పుడు ధీమాగా ఫలానా సందర్భం వచ్చినప్పుడు నాకు చందమామ బాలమిత్ర పేజీలు ఇప్పటికీ నా ముందు స్క్రీన్ మీద కళ్ళ ముందు వచ్చినట్టుగా ఉంటాయి. సో అదంతా మిస్ అవుతున్న తరంలో మనం ఉన్నాం. నేనేమో అది పొందినటువంటి తరం నుంచి వచ్చిన వాడిని, ఇప్పటి పిల్లలు అదంతా మిస్ అవుతున్నా. నువ్వు ఎంతసేపు నీకు సంబంధించినటువంటి మైథాలజీ, నీకు సంబంధించినటువంటి ఇతిహాసాలు, నీకు సంబంధించినటువంటి అనేక పురాణాలు ఇవన్నీ కూడా పిల్లల మనసులో ముద్రించబడకుండా నీకు వెస్ట్రన్ లిటరేచర్కి సంబంధించి అదేదో పెద్ద పెద్ద కళ్ళతో ఉండే పిల్లాడికి సంబంధించిన పుస్తకం వచ్చిందేంటి ఇప్పటికి సీరియల్ వస్తుంది, హ్యారీ పోటర్. హ్యారీ పోటర్ని ఆబగా చదివేటువంటి తరం, నీ హ్యారీ పోటర్ చదివిన తర్వాత నీకుండేటువంటి ఇక్కడ ఉండేటువంటి సమాజంలో నువ్వు ఎప్పుడైనా నువ్వు ఎక్కడైనా విశ్వక్షేణుడు అనేటువంటి ఒక పాత్ర ఉన్నది, లేకపోతే నకులుడు, సహాదేవుడు, ఈ పిల్లలు అడిగితే ఇక్కడ ఎక్కడున్నారో ఎవరు ఏ దానికి సంబంధించిన వాళ్ళు చెప్పలేరు. వాడికి ఎంతసేపు హ్యారీ పోటర్ దాంట్లో ఉండేటువంటి మ్యాజిక్, దానికి సంబంధించినటువంటి పిక్చర్స్ అవి చెప్తాడు. అంటే నువ్వు ఉన్నటువంటి ఏ నేల అయితే ఉన్నదో ఆ నేలకు లేదా ఆ నేలకు సంబంధించిన సమాజానికి వెనక దాన్ని నడిపిస్తున్నటువంటి అనేకమైనటువంటి ఇతిహాసాలు, పురాణాలు, వాటికి సంబంధించినటువంటి లిటరేచర్ అంతా ఇప్పటి తరం మిస్ అవుతున్నది. ఆ మిస్ అవ్వడం వల్ల బోల్డంత గ్యాప్, ఆ గ్యాప్ని మళ్ళీ పూరించాలి. అవి ఎంతవరకు తీసుకుంటాం పక్కన పెట్టండి, అవి తప్పనిసరిగా పిల్లాడికి అవన్నీ అందడం. ఇప్పుడు మనకున్నటువంటి లిటరేచరు, మనకున్నటువంటి సామాజికమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయాలు, మనకున్నటువంటి నీతి సూక్తులకు సంబంధించిన శతకాలు, సుమతి శతకం, భాస్కర శతకం, వేమన, ఇవన్నీ కూడా అందకపోవడం వల్ల సమ్వేర్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ ది ల్యాండ్, సమ్వేర్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ అవర్ కల్చర్. అవన్నీ లేకపోవడం వల్ల అతను ఒక రెడీమేడ్ విద్యార్థిగా, రెడీమేడ్ బాలుడుగా, అతను ఈ మేల మీద పుట్టిన బాలుడు కాకుండా కొత్త బాలుడుగా అవతరిస్తున్నాడు. అందువల్ల తల్లిదండ్రులకు సమస్య అవుతున్నది, మనం విద్యాబోధన చేస్తున్నప్పుడు సమస్య అవుతున్నది. ఇవన్నిటినీ కూడా దాటి మళ్ళీ ఆ అవగాహనలోకి, ఆ పిల్లల్లోకి ఈ బాలల సాహిత్యం ద్వారా, బాలలకు మనకు సంబంధించిన అనుభవాల్ని పదే పదే చెప్పడం ద్వారా స్కూళ్లలోనూ మళ్ళీ అటువంటి విషయాల్ని చాలా బలంగా పిల్లల్లో నాటుకుపోయే విధంగా సిలబస్లు ప్రవేశపెట్టడం ద్వారా, వాటిని బోధించేటువంటి ఉపాధ్యాయుల్లో కూడా అటువంటి అవగాహన ఎందుకు అవసరమో చెప్పడం ద్వారా మనం ఒక కొత్త సమాజాన్ని, కొత్త బాలల తరాన్ని మనం నిలబెట్టగలం. తద్వారా మనం బాలల్ని నిలబెడుతున్నామంటే తద్వారా రేపటి సమాజాన్ని కూడా దానికి అనుగుణంగా మనం నిర్మించబోతున్నామని అర్థం. దానిలో ఇవాళ ఇక్కడ ఇంతమందే ఉన్నాం, ఇంతమంది మీటింగ్ చెప్తున్నాము, ఇది కేవలం ఒక దగ్గర నుంచి ఒక గొంతు వినిపిస్తే అది ఎవరింటున్నారో ఎదురుగా లేకపోయినా కూడా ఎక్కడో దూరంగా ఉన్నవాడు ఎక్కడో వింటూనే ఉంటాడు. అట్లా ఇవాళ మాట్లాడుతున్న మాటలు, లేకపోతే ఈ బాలల చెలిమిలో అచ్చవుతున్న అంశాలు, ఇవి ఎక్కడో ఒక దగ్గరికి చేరతాయి, అవి విత్తనాలుగా మారుతాయి, ఆ విత్తనాలుగా అక్కడికి మారి పెద్ద పెద్ద వృక్షాలుగా మొలకెత్తుతాయి. ఆ వృక్షాలను మొలకెత్తించే, ఆ వృక్షాలను ఈ నేల మీదటువంటి పాతే లేదా సృష్టించే పనిని ఈ బాలచెలిమి చేస్తుందని నాకు అర్థమవుతున్నది. దానిలో భాగంగానే వేద కుమార్ గారు పని కట్టుకొని మధ్యలో ప్రభాకర్ గారు ఫోన్ చేసి తప్పకుండా రావాలి, మీరు సభలో పాల్గొనాలి, మీరు మాట్లాడాలని పదే పదే వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసి ఇక్కడి దగ్గరికి రప్పించడం కానీ మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం కానీ చేస్తున్న పని ఏంటంటే ఇవన్నీ విత్తనాలు. ఈ విత్తనాలు రేపటి తరానికి బోల్డన్ని వృక్షాలని సృష్టించేందుకు ఇవన్నీ విత్తనాలుగా వెదజల్లబడతాయని వాళ్ళు ఆకాంక్షిస్తున్నట్టు నాకు అర్థమవుతున్నది. ఈ సభలో పెద్దన్నలు, పెద్ద చాలా పెద్దన్నలు ఉన్నారు ఇక్కడ. గౌరీశంకర్ గారు తెలుసు మీ అందరికీ, ఆయన జగమెరిగిన వాడు,
ఇవాళ దీనికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ చైర్మన్ రచయిత మేమందరం ఒకసారి ఒక అంటే సాహిత్యంలోకి మేమందరం ఒకసారి మొదలైన వాళ్ళం. జూలూరి గౌరీశంకర్ అంటే ఇవాళ తెలుగు సాహిత్యంలో ఎవరెవరైతే ఏవేవైతే పుస్తకాల్ని సంకలనాలుగా రాబోయే తరాలకు కూడా కోట్ చేయగలిగిన సంకలనాలు తన సంపాదకత్వంలో వచ్చాయి. ఇవాళ తెలుగు సాహిత్యంలో ఒక బడుగు జీవుల యొక్క మాటల్ని వెంటాడే కళలు లాంటి వాళ్ళ ఆత్మకథలు వెంటాడే కళల్లో బీసీ ఇటువంటి వర్గాల్లో మేము